Subscribe and press bell icon for notifications. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నామినేటెడ్ హియర్. ఈరోజు మీ ముందుకి ఆటో టెక్ న్యూస్తో వచ్చాను. ఫస్ట్ న్యూస్ ఏంటంటే, 2019 బజాజ్ డామినార్ 400. బజాజ్ కంపెనీ ఈ డామినార్ 400ని రాయల్ ఎన్ఫీల్డ్ పోటీగా దింపింది. అది మీ అందరికీ తెలుసు. బజాజ్ డామినార్ 400 యాడ్ కూడా మీరు చూసే ఉంటారు. అది రాయల్ ఎన్ఫీల్డ్ని ఏనుగుతో పోల్చే ఉండే యాడ్ ఉంటుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ బజాజ్ డామినార్ 400కి మంచి ప్రైస్ ట్యాగ్ ఉంది, 1.62 ఎక్స్షోరూమ్ ప్రైస్. అంత మంచి ప్రైస్ ట్యాగ్ ఉన్న బజాజ్ అనుకున్నంతగా డామినార్ 400కి అంత సేల్స్ అయితే లేవు. స్టిల్ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ ఈస్ ఎహెడ్. అండ్ 2019 డామినార్ 400ని టెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఆ ఇమేజ్ మీరు పైన చూడొచ్చు. ఆ ఇమేజ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే టూ చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ చేంజ్ వచ్చి ఫ్రంట్ సైడ్ యుఎస్డి ఫోర్క్ ఇచ్చారు, యుఎస్డి సస్పెన్షన్. ఆ సస్పెన్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ పెరుగుతుంది అండ్ ఫోర్క్ బెండ్ ఇష్యూస్ ఉండవు. అండ్ సెకండ్ వచ్చి ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ అయితే పూర్తిగా స్టైలింగ్ చేంజ్ చేశారు. ఇప్పుడు డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ వస్తుంది అండ్ ఇట్స్ లుక్ సో స్టైలిష్. అండ్ ఇంజన్ పరంగా వస్తే ఇది కేటీఎం 390 నుంచి తీసుకున్న ఇంజనే. లైట్గా ఫైన్ ట్యూన్ చేసి లైట్గా పవర్ తగ్గించారు అండ్ సేమ్ ఇంజన్నే వాడారు డామినార్ 400లో. అండ్ ఇంజన్ పరంగా పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చి 2019 హీరో కరిజ్మా. మన అందరికీ తెలిసిందే హీరో కరిజ్మా ఎంత పాపులర్ బైకో. మనకున్న న్యూస్ ఏంటంటే 2019లో హీరో మోటో కార్ మళ్ళీ కరిజ్మాని రీలాంచ్ చేయబోతుంది కొన్ని మోడిఫికేషన్స్తో. అండ్ హీరో అండ్ హోండా జాయింట్ వెంచర్గా ఉన్నప్పుడు హీరో కరిజ్మా చాలా పాపులర్ బైక్. ఇన్ఫ్యాక్ట్ డ్యూ టు ఇంక్రీజింగ్ కాంపిటీషన్ బైక్ అయితే కొంచెం ల్యాగ్ అయింది. అండ్ ఈబిఆర్ అండ్ ఎర్క్ బుల్ రేసింగ్ అండ్ హీరో జాయింట్ వెంచర్గా ఉండి మళ్ళీ కొత్త కరిజ్మాని రిలీజ్ చేశారు. బట్ ఆ మోడల్ ఎవరికీ నచ్చలేదు, అట్రఫ్లాప్ అయింది మోడల్. బట్ మనకున్న న్యూస్ ఏంటంటే చాలాసార్లు హీరో మోటో కార్ప్ ఆటో ఎక్స్పోలో HX250 మోడల్ ఒకటి షోకేస్ చేసింది. అది కాన్సెప్ట్ మోడల్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇది మార్కెట్లోకి రాలేదు. సో ఆ మోడల్ని బేస్ చేసుకుని కొత్త హీరో కరిజ్మా మనకు మార్కెట్ మళ్ళీ రీలాంచ్ చేయబోతున్నారు అని న్యూస్ ఉంది. అండ్ ఇంజన్ పరంగా చూసుకుంటే లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ అండ్ సేఫ్టీ పరంగా ఏబిఎస్తో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి మహేంద్ర XUV300. మహేంద్ర నెక్స్ట్ కార్ లాంచ్ వచ్చి ఫిబ్రవరి 2019లో ఉండబోతుంది. మహేంద్ర కంపెనీ వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి XUV300 యొక్క టీబీసీ అండ్ ఇమేజెస్ అండ్ వెబ్సైట్ని మనకి అందుబాటులో ఉంచారు. అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ కారు ఏకంగా 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఇండియన్ మేడ్ కార్లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఏ కార్కి లేవు. అండ్ ఏబిఎస్ సిబిడి, ఏ సీట్ బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్, ఈ స్టాండర్డ్ ఫ్యూచర్స్ అన్ని వేరియంట్స్లో వస్తాయి. అండ్ ఇది కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్లోకి వస్తుంది. మారుతి విటారా బ్రెజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అండ్ టాటా నెక్సన్ వెహికల్స్కి మంచి పోటీ ఇవ్వబోతుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 7 lakh rupees ప్రైస్ ట్యాగ్తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి ఎల్జీ రోలబుల్ OLED టీవీ. ఈ ఎల్జీ వారు ఈ రోలబుల్ టీవీని 2019లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది పూర్తిగా ప్రొడక్షన్ మోడల్, కాన్సెప్ట్ మోడల్ అయితే కాదు. అండ్ మీరు ప్రొజెక్టర్ స్క్రీన్ చూసే ఉంటారు, మనం ఇలా రోల్ చేసినప్పుడు కిందకు వస్తుంది. అదేవిధంగా సేమ్ ఈ రోలబుల్ టీవీ మనం కింద నుంచి పైకి రోల్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు చూడొచ్చు, అవసరం లేనప్పుడు కిందకు స్క్రోల్ అయిపోతుంది. అండ్ ఇది 65 inch స్క్రీన్తో వస్తుంది. ప్రైస్ ట్యాగ్ వచ్చి అబౌవ్ 1 lakh ఉండొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో OLED టీవీ 50,000 ప్రైస్ ట్యాగ్తో ఉంది అబౌవ్. అండ్ మనం ఈ రోలబుల్ OLED టీవీని 1 lakh పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చు. చూద్దాం ఎల్జీ వారు ఏ ప్రైస్ ట్యాగ్తో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి లెనోవో G5S స్మార్ట్ ఫోన్. లెనోవో ఈ స్మార్ట్ ఫోన్ని తొందరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతుంది. స్పెసిఫికేషన్ చూస్తే మొత్తం అదిరిపోయినాయి. ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. అంటే పై 256 ఎక్స్టెండబుల్ మెమరీతో వస్తుంది. 2 variants వస్తుంది, 6GB అండ్ 4GB అండ్ 6.3 inch స్క్రీన్. అండ్ ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 710 ఆక్టో కోర్ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ట్రిపుల్ రేర్ కెమెరా.
సో రేర్లో మనకి 16 MP, 8 MP అండ్ 5 MP ఈ కెమెరాస్ ఉన్నాయి అండ్ విత్ ఎల్ఈడి ఫ్లాష్. సో మన ప్రైస్ రేంజ్ చూసుకుంటే 14 to 16 థౌజండ్ ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు. సో ఒకవేళ ఈ ప్రైస్ రేంజ్తో ఇదే ఫీచర్స్తో కనుక రిలీజ్ అయితే కనుక మనకి ఈ మార్కెట్లో ప్రస్తుతానికి ఏ మొబైల్తోని దీనికి కాంపిటీషన్ అయితే ఉండదు. అండ్ అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరిన్ని అప్డేట్స్ వస్తాను. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.